హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేనైతే కుకింగ్ అయితే చేయబోతున్నాను అనమాట ఫస్ట్ టైము నా వైఫ్ ఛానల్లో. సో ఫస్ట్ వీడియో వచ్చేసి కేక్తో స్టార్ట్ చేస్తున్నాను. సో కేక్ చేస్తున్నాను అనమాట. సో అది కూడా 3 ఇంగ్రీడియంట్స్తో. సో వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి లాస్ట్ వరకు. అండ్ కొత్తగా ఛానల్కి ఎవరికి వచ్చినట్లయితే కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మనం 1K అయితే దగ్గరలో ఉన్నాం అనమాట, కొంచెం సపోర్ట్ చేయండి. సో 1K అయితే తొందరగా రీచ్ అయిపోతాము. సో నేను దానికి యూజ్ చేసేది వచ్చేసి బోర్బన్ బిస్కెట్స్తో చేస్తున్నాను అనమాట కేక్ అనేది. సో స్టే ట్యూన్ గైస్. సో కేక్ తయారు చేయడానికి మనకు వచ్చేసి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. సో నేను వచ్చేసి ఒక ఈనో తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూస్ చేయొచ్చు మీరు. అలాగే నేను పాలు తీసుకున్నాను. అండ్ బోరబన్ ఇది వచ్చేసి 30 రూపీస్ ప్యాకెట్ అనమాట. నేను వచ్చేసి ఒక 5 తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. సో దానికి వచ్చేసి మనం వచ్చేసి ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. ఇందులోకి మనము ఈ బిస్కెట్స్ అనేవి కట్ చేసేయాలన్నమాట. సో మనం గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్గా. సో ఇట్లా అన్నీ వేసేసుకోండి, కట్ చేసుకొని. సో ఈ కేక్కి మనకు వచ్చేసి షుగర్ అయితే ఏం అవసరం పడదండి, ఇట్లే మనం చేసుకోవచ్చు. తీయంగా ఉంటుంది, ట్రై చేయండి ఖచ్చితంగా. ఒకవేళ మీకు షుగర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాతైనా, కానీ నేనైతే షుగర్ అయితే ఏమి వేయట్లేదు. సో ఇలానే బాగుంటుంది అన్నమాట. సో ఇలా అన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని అన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలానే కట్ చేసుకొని వేసుకోండి. నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూస్తాను మీకు. సో ఫ్రెండ్స్, బిస్కెట్స్ అన్నీ ఇలా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈనో యాడ్ చేయాలి అందులోకి. ఈనో యాడ్ చేసిన తర్వాత మనం మిల్క్ యాడ్ చేస్తూ మనం వచ్చేసి కలుపుకోవాలన్నమాట. కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఇట్లా కలిపి మరి ఇలా కలిపినట్లయితే మీకు ఎయిర్ ఫామ్ అయిపోతుంది మధ్యలో. సో కేక్ అనేది మనకు కరెక్ట్గా రాదనమాట. సో గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా. ఇది ఒకటే సైడ్ తిప్పాలన్నమాట మనము. సో పాలు అయితే యాడ్ చేసుకుందాం. సో ఒకటే సైడ్ తిప్పాలి ఇలా. సో మనం ఇది కలుపుకునే లోపల మన ఓవెన్ ఉంటుంది కదా, ఓవెన్ అనేది మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. సో అది వచ్చేసి 5 to 10 మినిట్స్ చేసుకోవచ్చు. సో నా ఓవెన్ ప్రకారం అయితే నేను 6 మినిట్స్ హీట్ చేసుకుంటున్నాను అనమాట. అది మీ మీ ఓవెన్స్ని బట్టి ఉంటుంది. సో ఇలా కలుపుకోవాలి బాగా. అండ్ ఇంకొంచెం పాలు అయితే యాడ్ చేద్దాం. బాగా కలపాలన్నమాట. గుర్తుపెట్టుకోండి ఒకటే సైడే కలపాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం వచ్చేసి తిప్పుకోవాలన్నమాట, బాగా కలుపుకోవాలి. సో ఈ కేక్ మోడ్లో చేస్తున్నాను అనమాట కేక్ అనేది. సో కేక్ మనం అది బోర్బన్ పోసే ముందు ఇందులో మనం ఇందులో మొత్తం ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. ఇలా నేను ఆయిల్ అయితే అప్లై చేసేసాను మొత్తము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇందులో పోయాలన్నమాట. సో మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 to 4 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. ఇలా ఎందుకు ట్యాప్ చేయాలంటే ఏమైనా బబుల్స్ ఏమైనా ఫామ్ అయ్యంటే ఆ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం వచ్చేసి మనకు మైక్రోవేవ్లో పెట్టాలి. ఇది వచ్చేసి మనకు ఒక 10 to 15 మినిట్స్ పెట్టండి, కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో మొత్తం అయితే లోపల అయితే పెట్టేసినాను ఓవెన్లో ఇలా. సో పానాసోనిక్ అనమాట నాది ఓవెన్ వచ్చేసి, ఇలా పెట్టేశాను టోటల్గా. సో పానాసోనిక్ అనమాట. ఇంకా సో ఒక 12 to 15 మినిట్స్లో మనకు వచ్చేసి రెడీ అనేది అయిపోతుంది అనమాట. సో ఇంకా దీన్ని స్టార్ట్ చేసాడు మేము మనం టైం సెట్ చేసి. సో నాకైతే డిఫాల్ట్ ఆప్షన్ అనేది ఇచ్చేసాడు అనమాట కేక్ అని ఇక్కడ. సో ప్రెస్ చేశాను నేను కేక్ అనేది. సో నాకైతే 6 మినిట్స్ టైం అయితే వచ్చిందనమాట. నేను మళ్ళీ ఇంకో 6 మినిట్స్ అనేది మళ్ళీ పెట్టుకుంటాను.
సో కేక్ అయితే తీయగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో 12 మినిట్స్ అయితే మనకు పట్టిందనమాట టైం అనేది, చెక్ చేద్దాం ఒకసారి. వావ్, రెడీ అయితే అయిపోయింది. సో ఒక టూత్పిక్ అనేది తీసుకోవాలి, టూత్పిక్ తీసుకొని మనం టెస్ట్ చెక్ చేయాలన్నమాట బాగా బేక్ అయిందా లేదా అనేది. చూడండి, ఇలా ఏమంటకూడదు, అప్పుడైతే నా కేక్ రెడీ అయినట్టు చూడండి. సో కేక్ అయితే ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది. మీకు అది చల్లగైన తర్వాత మీకు చూపిస్తాను మీతో ఎలా చేయాలనేది. సో అంతే ఫ్రెండ్స్, కేక్ అయితే రెడీ అయిపోయింది. సో దీనికి కావాలనుకుంటే మనం కోకో పౌడర్ అది యాడ్ చేసి మనం పైన ఒక లేయర్ చేసుకొని డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. సో కేక్ అయితే ఇలా చేయాలన్నమాట సింపుల్గా. టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్, తీయగా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్ ఫ్రెండ్స్.